హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు కనీసం 10 నుంచి 10 మందికి హ్యాపీగా సరిపోయేటువంటి కమ్మని పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం రెసిపీ చెప్తున్నాను. పండుగలప్పుడు లేదా స్మాల్ గెట్ టుగెదర్స్ అప్పుడు, వ్రతాలప్పుడు, ఏవైనా సింపుల్గా అయిపోయేటువంటి ప్రసాదం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ సింపుల్ బెల్లం సగ్గుబియ్యం పాయసం తయారు చేయండి. అందరికీ నచ్చేయడమే కాదు, మీకు కూడా పని చాలా సులభంగా అయిపోతుంది. ఈ పాయసం నేను చేస్తున్నది కనీసం 15 మందికి ఖచ్చితంగా సరిపోతుంది. సో 5 ఉండేటువంటి ఫ్యామిలీ 2 పూట్లా తినొచ్చు, పక్క వాళ్ళకి షేర్ చేయొచ్చు. అంత క్వాంటిటీ వస్తుంది, మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా త్వరగా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఇందులో నీరు వేసి బాగా కడగండి. ఆ తర్వాత సగ్గుబియ్యంలో 2.5 కప్పుల దాకా నీళ్లు పోసి ఓ గంట సేపు నానబెట్టండి. తర్వాత 1/2 కప్పు పెసరపప్పుని సన్నని సెగ మీద దోరగా వేపండి. మంచి సువాసన వస్తే చాలు, రంగు మారన అవసరం లేదు. సుమారుగా 6-7 నిమిషాలకి ఈ 1/2 కప్పు సగ్గుబియ్యం మంచి సువాసన రావడం మొదలవుతుంది. అప్పుడు తీసి ఓసారి కడిగి కుక్కర్లో వేసి 1/2 కప్పు దాకా నీరు పోసి పప్పుని 3 విసిల్స్ రానిచ్చి దింపేయండి. ఇప్పుడు 750 గ్రామ్స్ నుంచి 800 గ్రామ్స్ దాకా బెల్లం తీసుకోండి. ఇందులో 1/2 కప్పు నీరు పోసి కరిగించి పక్కనుంచుకోండి. మీరు ఈ కొలతే కాదు ఏ కొలతకు చేసుకున్నా పెసరపప్పు సగ్గుబియ్యం కలిపిన దానికి 3 ఇంతలు ఉండాలి బెల్లం. నీ తీసుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు క్వాంటిటీ కలిపితే 0.25 కిలో వచ్చింది. ఇంత కొలత కాకుండా చిన్న క్వాంటిటీ కావాలనుకునే వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాసి ఉంచాను చూడండి. బెల్లం జస్ట్ కరిగితే చాలు, దింపేసి పక్కనుంచండి. ఇప్పుడు పప్పు స్టీమ్ పోయాక చూడండి, పప్పు పప్పుగానే ఉంది, ఇలాగే ఉండనివ్వండి, అప్పుడే నోటికి అందుతుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటువంటి కడాయిలో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం తీసుకోండి. ఇందులో 4 కప్పులు అంటే లీటర్ నీళ్లు పోసి సగ్గుబియ్యం ట్రాన్స్లూసెంట్గా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడే గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, బాగా నానిన సగ్గుబియ్యం కదా, 7-8 నిమిషాలకి ట్రాన్స్లూసెంట్గా అయిపోతుంది హై ఫ్లేమ్ మీద. ఇలా ట్రాన్స్లూసెంట్గా అయిపోయిన తర్వాత పక్కనుంచుకున్నటువంటి పెసరపప్పు వేసి కలిపి 1-2 పొంగులు రానివ్వండి. ఆ తర్వాత 1 లీటర్ పాలు పోసి బాగా కలపండి. హై ఫ్లేమ్ మీదే పాలని ఉడుకు పట్టనివ్వండి. పాలు 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు మనం కరిగించి పక్కనుంచుకున్నటువంటి బెల్లం పాకం ఉంది కదా, దీన్ని వడకడుతూ కడాయి అంతా పోస్తూ వెళ్ళండి, ఒకే దగ్గర పోయకండి. ఇలా పోసి ఇక స్టవ్ ఆన్ చేయకండి, దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు మరో చిన్న కడాయిలో 1/2 కప్పు నెయ్యి కరిగించండి. కరుగుతున్నటువంటి నెయ్యిలో 1/2 కప్పు జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద పొంగు రానివ్వండి. జీడిపప్పు జీడిపప్పు ఇలా పొంగు వస్తున్నప్పుడు 5-6 లవంగాలు వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, నచ్చని వారు స్కిప్ చేయండి. ఆ తర్వాత 10-12 దంచినటువంటి యాలకలు వేసుకోండి. 1/4 కప్పు ఎండు ద్రాక్ష, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. చూడండి, ఈ సైజు కాస్త మందంగా ఉండేటువంటి తురుమైనా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ ఎర్రగా వేగాలి, డ్రై ఫ్రూట్స్. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసేయండి. అలాగే 2 పెద్ద చిటికెళ్ళ పచ్చకర్పూరం వేసి నెమ్మదిగా కలిపితే పాయసం విరగడం అనేది అస్సలు జరగనే జరగదు. ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి నెమ్మదిగా 2-3 పొంగులు రానివ్వండి. అప్పుడు బెల్లం పాకమంతా సగ్గుబియ్యాన్ని పీల్చుకుంటుంది. పాయసం 1-2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దింపేసి వేడి వేడిగా సర్వ్ చేయండి. చల్లగా తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ రెసిపీ మీరు ఎప్పుడు చేసినా చాలా ఖచ్చితంగా కుదురుతుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో vismaifood ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.